ఓం శ్రీమాత్రి నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారిని పూజించుకున్నాను. రోజులాగానే కామాక్షి దీపాన్ని వెలిగించుకుని అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్నాను. అలాగే మహిషాసురమర్దిని స్తోత్రం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోరని నివేదించాను. రేపటి రోజున మనమందరం విజయదశమి జరుపుకుంటున్నాము. అమ్మవారు చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిన రోజు విజయదశమిగా చెప్పుకుంటాము. మనందరినీ ఆ తల్లి కృపతో రక్షించిన రోజు. మహాభారతంలో విజయదశమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అమ్మవారు రేపు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమివ్వనున్నారు. ఈ విజయదశమి రోజు సాయంకాలం ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించడం ప్రారంభమైన కాలానికి ప్రత్యేకంగా జ్యోతిష్యంలో విజయం అనే ముహూర్తం ఉంది. విజయ ముహూర్తం అని అంటారు. ఆ సమయంలో ఏదైనా పని చేస్తే ఆ పనికి ఎలాంటి ఆటంకాలు కలుగవు, ఆ పని విజయవంతమై తీరుతుంది అని చెప్తారు. విజయదశమి నాడు అమ్మవారి పూజకు ఎంత ప్రాముఖ్యత ఉందో శమీ వృక్షానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. సృష్టిలో లభించేది ఏదైనా సరే తన ఒక్కడికే సొంతమనే స్వార్థ చింతన నుంచి బయటపడి వైభవాన్ని సంపదను ఇతరులతో పాటు పంచుకుని అనుభవించాలనే గొప్ప హితోపదేశాన్ని ఇస్తుంది ఈ శమీ పూజ. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తమను ఎవరూ గుర్తించకుండా ఉండడం కోసం తమ ఆయుధాలను త్యజించి వాటిని శమీ వృక్షంపై రహస్యంగా దాచుకున్నారట. విజయదశమి నాడు తమ ఆయుధాలను తిరిగి తీసుకుని కౌరవులను తరిమి కొట్టారని ఒక ఇతిహాసం ఉన్నది. అందుకే శుభాన్ని విజయాన్ని కలుగజేసే విధంగా విజయదశమి నాడు శమీ పూజ చేస్తారు. శమీ ప్రార్థన శ్లోకం. శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాగే విజయదశమి నాటి సాయంత్రం అపరాజితాదేవిగా కొలిచి అమ్మవారిని శమీ వృక్షం, జమ్మి చెట్టు ఉంటుంది కదండి, ఆ జమ్మి చెట్టు వద్ద ఈ శ్లోకం చెప్పుకొని ప్రార్థించాలి. జమ్మి చెట్టు ఆకులను కోసుకుని ఆ ఆకులని ఆ ఆకులను సాయంత్రం టైంలో చీకటి అయిన తర్వాత కొయ్యకూడదు, ముందే కోసి ఆకులని మనం డబ్బు దాచుకునే చోట నిల్వ ఉంచుకుంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి స్థిరంగా మనతోనే ఉంటుంది అని చెప్తారు. ఈ రోజున అపరాజితాదేవిని పూజించడం వలన మనకున్న శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్తారు. జనరల్గా మనము బాగుపడుతున్నాం అనుకోండి, ఏదైనా సాధించామనుకోండి, మన శత్రువులు కానీ బంధువులు కానీ వాళ్ళలో సంతోషించేవారు 5% ఉంటారు. మిగిలిన వారందరూ వాళ్ళు నాకంటే ఎక్కువ బాగుపడిపోతున్నారు అనే కుళ్ళు బుద్ధి, ఈర్ష బుద్ధితోటి ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తారసపడ్డారనుకోండి, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి మీ మైండ్ డిస్టర్బ్ అయితే చేసుకోకండి. ఒక్క అపరాజితాదేవికి మీ బాధని, మీ మనసులో ఉన్న బాధని అమ్మవారి ముందు కూర్చొని విన్నవించుకోండి చాలు. మొత్తం ఆ తల్లే చూసుకుంటుంది, మీకు ఎలాంటి శత్రు బాధలు లేకుండా ఆమె చూసుకుంటుంది. ఇంకా మనకి ఏదన్నా చెడు కళలు వస్తున్నాయనుకోండి, అలాంటి చెడు కళల నుంచి కూడా అపరాజితాదేవి మనల్ని రక్షిస్తుంది. ఇట్లాంటి చాలామందికి కళలు వచ్చి భయపడుతూ ఉంటారు బాగా. అట్లాంటి కళలు కానీ దుస్వప్నాలు రాకుండా మన ప్రతి పనిలోనూ విజయం చేకూరేలాగా అపరాజితాదేవి మనల్ని ఒక అమ్మలాగా చూసుకుంటుంది.
ఇంకా రేపు ముఖ్యంగా ఆయుధ పూజ చేస్తారు. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ రేపు విజయదశమి రోజు మంచి వీడియోతో కలుద్దాం. నమస్తే.